వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో గ్రూపులు ఏర్పడటంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పార్టీలోని అంతర్గత విషయాలు కూడా బయటకు వెళ్లటంతో మొదట కోవట్లు ఉన్నారని అనుకుంటున్నామని వ్యక్తం చేసిన ఇటీవల ఢిల్లీ కేంద్రంగా నీకుల వ్యవహారం నడుస్తుండటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. అందుకే అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ పర్యటనకు ముందే వీటిని చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. వాస్తవానికి మొన్నటి వరకు బీజేపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని పనిచేస్తూ వచ్చారు. కానీ కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడం బీజేపీకి బాగా మైనస్ అయింది. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వలసలు వస్తేనే బీజేపీ బలపడుతుంది. కానీ అలా జరగటం లేదు. ఇదే సమయంలో బీజేపీలో ఆధిపత్య పోరు కూడా పెరుగుతుంది. కీలక నేతల మధ్య రచ్చ మొదలైంది. ఎప్పటి నుంచే బండి సంజయ్, ఈటల రాజేందర్ కు పట్టం లేదు అన్న కథనాలు వస్తున్నాయి. అది నిజమే అన్నట్లుగా పార్టీ నేతల తీరు చూస్తే అర్థమవుతుంది. ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ గా ఉంటూ పొంగులేటి జూపల్లిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం, ఆ మీటింగ్ల గురించి తనకు తెలియదని బండి కామెంట్స్ చేయడంతో ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనే మాట నిజమైంది. కాలా మొదలైన ఆ వ్యవహారం తాజాగా బండి సంజయ్ ని తప్పిస్తున్నారనే వరకు వెళ్లింది. ఢిల్లీకి వెళ్లిన ఈటల బండి పదవి తొలగిస్తున్నారని, ప్రచారం చేయిస్తున్నారని బండి వర్గం ఆగ్రహంతో ఉంది. అలాగే ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇవన్నీ ఈటలు చేయిస్తున్నారని కూడా బండి వర్గం అంటోంది. ఇక ఈటల చేరికలు పెంచడంలో ఫెయిల్ అయ్యారు అని పార్టీలోని ఓ వర్గంలోనే నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తానికి ఈటల బండి వర్గం పోరు గట్టిగానే ఉన్నట్లుంది. మరి ఈ పోరులు వీడి ఈటల హస్తంగూటికి చేరుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.